హాయ్ వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాజకీయాలు అసెంబ్లీ సమావేశాలు చుట్టూ తిరుగుతున్నాయి కేసీఆర్ సర్కార్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీలో ప్రతిపక్షాలపై ఎదురుదాడికి కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం ఆయా పార్టీలను ఇరుకున పెట్టే అంశాలపై కసరత్తును ప్రారంభించినట్లుగా కూడా సమాచారం మరోవైపు వరద నష్టం పరిహారం చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహిస్తుందని కేంద్రంపై విమర్శలు సంధిస్తున్నారు ఉచిత విద్యుత్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై చర్చించే అవకాశం ఉంది ఈ ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రభుత్వ విజయాలను అసెంబ్లీ వేదికగా వివరించనున్నారు విపక్షాలు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను అందుకు కౌంటర్ ఇచ్చేందుకు సంబంధించిన వివరాల సేకరణలో మంత్రులు నిమగ్నమయ్యారు ఆ అసెంబ్లీ సమావేశాలను అసెంబ్లీ ఎన్నికలకు వేదికగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ భావిస్తున్నారు విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించాలని భావిస్తున్నారు ఆత్మరక్షణ కాకుండా ప్రతిపక్షాలపై ఇరుకున పెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు కాంగ్రెస్ను ఇరుకున పెట్టేలా గత పాలన వైఫల్యాలు ప్రస్తుత రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలను సభలో ఎండగట్టనున్నారు మళ్ళీ కాంగ్రెస్ పాలన వస్తే గత పరిస్థితులే ఎదురవుతాయని ప్రజలకు వివరించనున్నారు అదేవిధంగా కేంద్రం విభజన అంశాలపై నిర్లక్ష్యం ఏళ్లు గడుస్తున్నా నెరవేర్చకపోవడం అంశాలను ప్రస్తావించి బీజేపీపై దాడి చేసే అవకాశం ఉంది గతేడాది రాష్ట్రంలో కురిసిన వరద నష్టంపై కేంద్రం అంచనా వేసినా నిధులు కేటాయించలేదని అదేవిధంగా హైదరాబాద్లో జరిగిన నష్టానికి నిధులు కేటాయించలేదని బీజేపీ నేతలు సైతం బండిపోతే బండి అని ప్రకటన చేసి చేతులు దులుపుకోవడం తదితర అంశాలపై కార్నర్ చేయాలని చూస్తున్నారు కేంద్రం తెలంగాణపై తొమ్మిదేళ్లుగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని తెలంగాణ నుంచి జీఎస్టీ రూపంలో చెల్లిస్తున్న దాంట్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటాను విడుదల చేయడం లేదని లెక్కలతో వివరించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు అదే విధంగా మతతత్వాన్ని పెంచి పోషిస్తుందని ఎదురుదాడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు పై చేసిన వ్యాఖ్యలపై స్వల్పకాలిక చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది మరోవైపు తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో పాటు రైతు బంధు రైతు బీమా ఉచిత కరెంటు కళ్యాణ లక్ష్మి దళిత బంధు బీసీలకు లక్ష రూపాయల సాయం మైనార్టీలకు లక్ష హైదరాబాదులో మెట్రో విస్తరణ ఆర్టీసీ విలీనం వరంగల్ ఖమ్మం అభివృద్ధి దివ్యాంగులకు పెన్షన్ పెంపు విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపు తదితర అంశాలను వివరించనున్నారు ప్రతి పథకాన్ని సుదీర్ఘంగా చర్చించడంతో పాటు ఎంతమంది లబ్ధి పొందారనే అంశాన్ని క్లుప్తంగా వివరించేందుకు సిద్ధమవుతున్నారు చివరి అసెంబ్లీ సమావేశాల్లో నెగ్గేదెవరో చూడాలి bye